RX 100. సినిమా కోసం చాలా మంది సినిమా వాళ్ళు కష్టపడుతుంటారు, మీరు ఈక్వల్గా టైటిల్ కోసం కూడా కష్టపడ్డారు. జపాన్ వరకు చర్చలు వెళ్ళాయి అని తెలిసింది. సో కొద్దిగా స్టోరీ చెప్తారా మాకు, RX 100 టైటిల్ ఎలా వచ్చింది, ఆ జపాన్ చర్చలు ఏంటో కూడా మాకు చెప్పండి. టైటిల్ MHRX 100 అనుకున్నాను ఫస్ట్ నేను, ఎందుకంటే స్టోరీకి చాలా అవసరం. అది హీరో క్యారెక్టరైజేషన్ బేస్ చేసుకుని పెట్టిన టైటిల్. అది ఏదో యూత్ని అట్రాక్ట్ చేద్దామని ఏదో అనుకుని పెట్టింది, అది స్టోరీకి సంబంధం ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ పెట్టాలి అనుకున్నప్పుడు ఫస్ట్ నేను నాకు తెలియక నేను రిజిస్ట్రేషన్కి ఫిల్మ్ చామర్కి పంపించేశాను టైటిల్ MHRX 100 అని. వాళ్ళు తిరిగి నాకు ఫోన్ చేశారు ఫిల్మ్ చాంబర్ నుంచి, వల్లూరుపల్లి రమేష్ బాబు గారు ఫోన్ చేసి, ఏమయ్యా ఏంటి అసలు నీకు రూల్స్ తెలుసా, అసలు మేము ఆల్రెడీ కొన్ని కొన్ని ఎదుర్కొన్నాం ఇటువంటి ఢిల్లీ హైకోర్టులో వేస్తారు కేసులు వాళ్ళు, కొంచెం జాగ్రత్తగా ఉండు, మేము ఇది రిజిస్ట్రేషన్ అయితే చెయ్యము, నువ్వు పర్మిషన్ తెచ్చుకో కంపెనీ నుంచి, అప్పుడు మేము టైటిల్ ఇస్తాము. సో అనేది వాళ్ళు రమేష్ బాబు గారు చెప్తే నాకు అప్పుడు దాకా వెళ్ళగలదు. అప్పటి నుంచి నేను సీరియస్గా ట్రై చేయడం మొదలుపెట్టాను. ఎలా అసలు ఈ టైటిల్ మేము పెట్టుకోవాలంటే ఏం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో వదలడం అయితే వీల్లేదు, అసలు సమస్య లేదు అని చెప్పి ఫస్ట్ నేను ఇక్కడ యమహా షోరూమ్కి వెళ్ళాను సోమాజిగు. ఒక 2-3 టైమ్స్ తిరిగాను, ఏంటి పరిస్థితి సార్ మాకు ఇది టైటిల్ కావాలి ఇది అంటే ఫస్ట్ వాళ్ళు పట్టించుకోలేదు, ఎవరు కొత్త వాళ్ళు మేము అందరం కొత్త ఏదో అనుకున్నారు కానీ. సో నేను తిరగడం నేను ట్రై చేయడం చూసి వాళ్ళు కొన్ని రోజులకి చెన్నైలో ఉన్న సౌత్ ఇండియన్ ఆఫీస్ నెంబరు అక్కడ వాళ్ళు కొన్ని హెడ్ ఉన్నారు మార్కెటింగ్ హెడ్, వాళ్ళ నెంబర్లు ఇచ్చి చెన్నై వెళ్ళి మమ్మల్ని ట్రై చేయమన్నారు. సో అక్కడి నుంచి మేము మళ్ళీ చెన్నై తిరిగాము కొన్నిసార్లు తిరిగి ఫైనల్గా సౌత్ ఇండియా మార్కెట్ హెడ్ను పట్టుకున్నాను. పట్టుకుని అతనికి నా స్టోరీ అంతా సినాప్సిస్ ఇచ్చి, సో డైరెక్టర్ పెయిన్ అని చెప్పి ఒక నోట్ రాశాను నేను, అసలు నేను ఎందుకు ఈ టైటిల్ పెట్టాలనుకుంటున్నాను, ఇది నాకు ఎంతవరకు అవసరం సినిమాకి, అసలు ఈ టైటిల్ లేకపోతే సినిమానే ఉండదేమో కొంచెం అంటే కొత్త డైరెక్టరు పెయిన్ మీరు అర్థం చేసుకోండి అనేది చిన్న నోట్ రాసి నేను వాళ్ళకి ఇస్తే, వాళ్ళు అంతా చదివి చాలాసేపు మాతో మాట్లాడి ఇది యాక్చువల్లీ మా చేతుల్లో కూడా ఉండదు, మేము కూడా ఇవ్వలేము, ఇది డైరెక్ట్ జపాన్ మెయిన్ కంపెనీ నుంచి రావాలి అని. అప్పుడు కూడా నేను హోప్స్ అసలు వదలే, ఎట్టి పరిస్థితిలో టైటిల్ తెచ్చుకోవాల్సిందే ఇది ఎంత ఏదైనా సరే అని చెప్పి ఇంకా వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు మేము పంపుతాము, వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు మీరు మాట్లాడుకోండి అని. వాళ్ళు మాకు చెప్పినట్టు సౌత్ ఇండియా హెడ్ జపాన్ పంపాడు మా రిక్వెస్ట్ని, మా స్టోరీని లేకపోతే డైరెక్టర్ పెయిన్ అనే ఒక ఆ నోట్ని దీనంతా జపాన్ పంపితే జపాన్ నుంచి మాకు మెయిల్స్ రావడం స్టార్ట్ చేసినాయి మెయిన్ కంపెనీ నుండి. మళ్ళీ వాళ్ళు కొన్ని అటు ఇటు మెయిల్స్ వెళ్ళిన తర్వాత ఫైనల్గా వాళ్ళు మా స్టోరీకి ఇది ఎంత అవసరమో తెలుసుకుని కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల యమహా ఇవ్వలేము, RX 100 పెట్టుకోండి అని అక్కడ మాకు పర్మిషన్ లెటర్ పంపారు.